విండోస్ సిస్టమ్ లో బ్లూ స్క్రీన్ ఎర్రర్ ఇంటర్నెట్ ప్రపంచాన్ని కుదిపేసింది. మైక్రోసాఫ్ట్ విండోస్ లో ఏర్పడ్డ సాంకేతిక సమస్య అనేక రంగాలపై ప్రభావం చూపించింది. ఐటీ రంగంలో గతంలో ఎన్నడూ చూడని ఈ పరిణామంతో యూజర్లతో పాటు టెక్ దిగ్గజాలు సైతం ఉలిక్కి పడ్డారు. విండోస్ ఎర్రర్ తో స్టాక్ మార్కెట్లు క్రాష్ అయ్యాయి. బ్యాంకుల్లో లావాదేవీలు, ఎయిర్పోర్టులో విమానాలు నిలిచిపోయాయి. ప్రభుత్వ కార్యకలాపాలకు, టీవీ ఛానల్స్ ప్రసారాలకు ఆటంకాలు తప్పలేదు. ఇదో టెక్నికల్ ప్రపంచం. ఎక్కడ ఏ చిన్న ఎర్రర్ వచ్చినా మొత్తం ప్రపంచం స్తంభించిపోతోంది. పవర్ షట్డౌన్ అవుతోంది. ఏటీఎం నుంచి డబ్బులు రావు. స్టాక్ మార్కెట్లు మూసేయాల్సి వస్తోంది. విమానాలు ఎక్కడికక్కడే ఆగిపోతాయి. చివరికి మెడికల్, టెలికాం వంటి ఎమర్జెన్సీ సర్వీసులు కూడా పనిచేయవు. అయితే ప్రస్తుతం జరిగింది కూడా అలాంటి సాంకేతిక సమస్యల్లో ఒక చిన్న ఎర్రర్ మాత్రమే. దానికే ప్రపంచం మొత్తం స్తంభించిపోయినట్లయింది. 20 ఏళ్ల క్రితం కూడా Y2K బగ్ కంప్యూటర్లను గడగడలాడించింది. 2000 సంవత్సరంలోకి అడుగు పెడుతున్న వేళ విండోస్ సిస్టమ్ లో సాంకేతిక సమస్య టెక్ యూజర్లను కలవరబెట్టింది. 1999 December 31 తర్వాత తేదీ మారే సమయంలో సమస్యలు వస్తాయనే ఆందోళన వ్యక్తమైంది. దీన్నే Y2K లేదా మిలీనియం బగ్ గా వ్యవహరిస్తుంటారు. 00ను 2000 సంవత్సరం కాకుండా 1900 సిస్టమ్ గా అర్థం చేసుకుంటుందనే ఆందోళన ప్రోగ్రామర్లో నెలకొంది. కానీ Y2K ఉప్పు నుంచి టెక్ ప్రపంచం తేలిగ్గానే బయటపడింది. 2 డిజిట్ల డేట్ ఫార్మేట్ ను 4 డిజిట్లుగా మార్చడం ద్వారా సమస్యను అధిగమించారు. అయితే 24 ఏళ్లకు మైక్రోసాఫ్ట్ విండోస్ లో ఏర్పడిన సాంకేతిక సమస్య ఐటీ సేవలను కుదిపేసింది. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ విండోస్ లో ఉన్నపళంగా సాంకేతిక సమస్య తలెత్తింది. ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్లలో బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ కనిపిస్తోంది. దీంతో ఆయా సిస్టమ్లు షట్ డౌన్ లేదా రీస్టార్ట్ అయ్యాయి. విండోస్ సరిగ్గా లోడ్ కాలేదు, రీస్టార్ట్ చేయడానికి ప్రయత్నించండి అంటూ సందేశం చూపిస్తోంది. మైక్రోసాఫ్ట్ పై సైబర్ దాడి జరిగిందనే ప్రచారం జరిగింది. దీంతో వినియోగదారుల్లో ఆందోళన మొదలైంది. అయితే సైబర్ దాడి నుంచి రక్షించాల్సిన సాఫ్ట్వేర్ క్రౌడ్ స్ట్రైక్ అప్డేషన్ లో వచ్చిన బగ్ తో ఈ ప్రమాదం జరిగినట్టు మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. క్రౌడ్ స్ట్రైక్ అనేది ఓ సైబర్ సెక్యూరిటీ సంస్థ. విండోస్ తో పాటు వివిధ సంస్థలకు అడ్వాన్స్ సెక్యూరిటీని అందిస్తోంది. తాజాగా విండోస్ సిస్టమ్స్ లో నెలకొన్న ఈ బ్లూ స్క్రీన్ ఎర్రర్ కు ఆ సర్వీస్ అప్డేటే కారణమని క్రౌడ్ స్ట్రైక్ తెలిపింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు తమ ఇంజనీర్లు పనిచేస్తున్నారని తెలిపింది. మళ్లీ సిస్టమ్లను సురక్షితంగా ఆన్లైన్ లో తీసుకురావడం కోసం వినియోగదారులకు అవసరమైన సాంకేతిక మార్గదర్శకాలు అందించేందుకు క్రౌడ్ స్ట్రైక్ తో కలిసి పనిచేస్తున్నామని సత్యనాథేళ్ళ తెలిపారు. మైక్రోసాఫ్ట్ విండోస్ లో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా దేశంలో ప్రధాన రంగాలన్నీ ప్రభావితమయ్యాయి. బ్యాంకింగ్, విమానయాన, ఐటీ సేవల్లో తీవ్ర అంతరాయం కలిగింది. కొన్ని విమానాలు రద్దయ్యాయి, ఇంకొన్ని ఆలస్యమయ్యాయి. ఒక్క ఇండిగో విమానయాన సంస్థ 200కు పైగా విమాన సేవలు నిలిపివేసింది. కొన్ని చోట్ల ఆన్లైన్ ఆర్థిక లావాదేవీలు సైతం నిలిచిపోయాయి. అనేక గంటల పాటు శ్రమించిన నిపుణులు చివరకు తాత్కాలికంగా సమస్యకు పరిష్కారాన్ని కనుగొన్నారు. కంప్యూటర్లు మళ్లీ ఎలా ఆన్ చేయాలో వినియోగదారులకు మైక్రోసాఫ్ట్ సూచనలు చేసింది. మైక్రోసాఫ్ట్ విండోస్ లో తలెత్తిన ఈ సాంకేతిక సమస్య కారణంగా భారత్ మాత్రమే కాదు అమెరికా, ఆస్ట్రేలియా, ఐరోపా దేశాల్లో ప్రభుత్వ, ప్రైవేట్, శాంతి భద్రతలు, బ్యాంకింగ్, ఐటీ, రైల్వే, హాస్పిటల్, మీడియా, పేమెంట్ సర్వీసులు, స్టాక్ మార్కెట్లు, విమానయానం, ఇలా దాదాపు అన్ని రంగాలు ప్రభావితమయ్యాయి. అమెరికాలో 911 అనేది ఒక ఎమర్జెన్సీ సర్వీస్. ఏ కష్టం వచ్చినా, ఏ ముప్పు వాటిల్లినా సరే ఫస్ట్ కాల్ వెళ్లేది 911కే. ఇప్పుడు ఈ సేవలన్నీ ఆగిపోయాయి. కొన్ని దేశాల్లో ఆన్లైన్తో అనుసంధానమైన పోలీస్ వ్యవస్థ సైతం ఇప్పుడు క్రాష్ అయ్యాయి. ఆస్ట్రేలియా, బ్రిటన్లోనూ సర్వీస్ ఇంటరప్షన్ జరిగాయి. ఆస్ట్రేలియాలో మెడికల్ ఎమర్జెన్సీ సర్వీస్ కు అంతరాయం ఏర్పడింది. ఈ బ్లూ స్క్రీన్ డెత్ ఆఫ్ ఎర్రర్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా 100,000 కోట్ల రూపాయల నష్టం జరిగిందని ఓ అంచనా. మరో 2-3 రోజుల వరకు ప్రాబ్లం సాల్వ్ కాకపోతే చరిత్ర ఎరుగని నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందంటున్నారు నిపుణులు. మొత్తంగా డెస్క్టాప్ నే నమ్ముకున్న దేశాలకు చుక్కలు చూపించింది క్రౌడ్ స్ట్రైక్.